వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈరోజు మేము వచ్చేసి నివేనియా గ్లాస్ ఫ్యాక్టరీకి వచ్చామండి. ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్నీ చేస్తారు. ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను. క్లైమేట్ కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ. అసలు మనం గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదండి, మనము అంటే షోకేస్లో పెట్టుకోవడానికి అన్నీ చాలా బాగుంటాయి. మీరైతే చూసేయండి ఎలా ఉంటుందో. మనం ఇప్పుడైతే నివేనియా గ్లాస్ ఫ్యాక్టరీకి ఎంటర్ అవుతున్నాము. అక్కడ త్రీ ఫ్లాగ్స్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఒకటి స్వాజిలాండ్ ఫ్లాగ్, ఇంకొకటి స్వీడన్ ఫ్లాగ్, ఇంకొకటి వచ్చేసి క్రోకడైల్ షేప్లో ఉన్న ఇంకొక ఫ్లాగ్. ఇక్కడ నివేనియా గ్లాస్ ఫ్యాక్టరీది అన్నమాట. అసలు నివేనియా అంటే ఏంటి? నివేనియా అంటే క్రోకడైల్ అని అర్థం అండి. ఇది వచ్చేసి స్వాజిలాండ్లో ఉంది ఈ ఫ్యాక్టరీ. చూస్తున్నారా చుట్టూ మౌంటైన్స్ ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా బాగుంది కదా. అలాగే ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి బార్డర్కి దగ్గరలో ఉంటుందండి. అసలు దీనికి నివేనియా అని పేరు ఎందుకు వచ్చింది? ఈ ఫ్యాక్టరీ వచ్చేసి నివేనియా విలేజ్కి నియర్లో ఉంటుంది. నివేనియా అంటే క్రోకడైల్ అని చెప్పాను కదా. అసలు ఈ క్రోకడైల్ అనేది ఎందుకు వచ్చిందంటే, మనము ఇది సౌత్ ఆఫ్రికాకి నియర్లో ఉందని చెప్పాం కదా. ఇక్కడ మౌంటైన్ వచ్చేసి అటు సౌత్ ఆఫ్రికా ఫేస్ సైడ్ చూస్తే ఆ షేప్ వచ్చేసి, ఆ మౌంటైన్ షేప్ వచ్చేసి క్రోకడైల్ షేప్లో ఉంటుంది. అండ్ దాని బ్యాక్ సైడ్ మాత్రం ఇటు సైడ్కి ఉంటుంది, స్వాజిలాండ్ సైడ్కి. అలాగే దీనికి నియర్లోనే నివేనియా అనే విలేజ్ ఉంది, అలాగే నివేనియా మైన్స్ అని కూడా ఉంది. చూస్తున్నారా ఇదంతా ఫ్యాక్టరీ. అండ్ ఇక్కడే గ్లాసెస్ 100% రీసైకిల్డ్ గ్లాస్తో చేస్తారండి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ 100% హ్యాండ్మేడ్తో చేస్తారు అండ్ మౌత్ బ్లోయింగ్తో చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటము హ్యాండ్తో తయారు చేస్తుంది. ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి, చాలా పీకాక్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనము ఈ గ్లాస్ ఫ్యాక్టరీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఫుడ్ కోర్ట్ పైన ఉంటుంది. కింద వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి గ్లాసెస్ తయారు చేస్తూ ఉంటారు, అంటే గ్లాస్ ఐటమ్స్. ఇంకొక సైడ్ వచ్చేసి వీళ్ళు తయారు చేసినవన్నీ సేల్ చేస్తూ ఉంటారు కింద. మనమైతే ఇక్కడే సేల్ చేయాలని 100% ఏం లేదు. మనకు నచ్చితే మనము కొనచ్చు, లేదంటే లేదు. విజిటింగ్ ప్లేస్ ఉంటుంది, యాక్చువల్గా కింద చేస్తూ ఉంటారు, పైన ప్లేస్ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, వాటర్ ఉన్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న చేపలన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. బర్డ్ నెస్ట్ అయితే, బర్డ్ గూడు కట్టుకున్నవి అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి. ఇదంతా కింద అంతా వీళ్ళు గ్లాస్ తయారు చేశారు కదా, గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు. అసలు నేను ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి 1979లో స్వీడన్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. అంటే అక్కడ నుంచి ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చి ఇక్కడ చేశారనమాట, ఫ్యాక్టరీ పెట్టారు. అంటే ఇక్కడ పీపుల్స్ని కొంతమందిని గ్యాదర్ చేశారు, అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనమాట. అక్కడ నుంచి కొంత 4-5 పీపుల్స్ వచ్చి ఇక్కడ స్వాజీ పీపుల్స్ని గ్యాదర్ చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. అలా 2 ఇయర్స్ రన్ అయ్యింది. అన్ఫార్చునేట్లీ 81 to 85కి క్లోజ్ అయిందనమాట. తర్వాత మళ్ళీ 85లో మళ్ళీ ఇంకొక ఫార్మర్ వచ్చేసి ఇంకొంతమంది 4 ఫార్మర్స్ని అలా గ్యాదర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. తర్వాత అయితే మొత్తం పీపుల్స్ అంతా ఇది స్వాజీ పీపుల్స్ ఓన్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ హ్యాండ్మేడే అండి, చేతితో చేసినవే. ఇక్కడ వచ్చేసి మెయిన్ గ్లాస్ ఐటమ్స్ ఏంటంటే, గ్లాస్ ఉంటాయి కదా, మనం జ్యూస్ గ్లాసెస్ కానివ్వండి, డ్రింక్ గ్లాసెస్ కానివ్వండి, అలాంటివి. అండ్ టేబుల్, టేబుల్ మీద పెట్టుకుంటాం కదా మనం ఏవైనా పేపర్ వెయిట్ కానీ, అలాంటివన్నీ చేస్తారు. అలాగే ఆఫ్రికన్ యానిమల్స్ అన్నమాట, రకరకాల యానిమల్స్ కూడా చేస్తారు. చూస్తున్నారు కదా ఇవన్నీ వాళ్ళు హ్యాండ్మేడే అండి, 100% రీసైక్లింగ్ గ్లాస్తో చేసినవి. ఇక్కడ త్రూఅవుట్ స్వాజిలాండ్లో గ్లాస్ అంతా కలెక్ట్ చేస్తారు. అంటే మన కూల్ డ్రింక్ గ్లాసెస్ ఉంటాయి కదా, అలాంటి గ్లాసెస్ అలాంటివన్నీ కలెక్ట్ చేస్తారు. అంటే ఆ పీపుల్స్ దగ్గర వీళ్ళు బై చేస్తారనమాట, తీసుకొచ్చినవి ఫర్ కిలో ఇంత అనేసి రేట్ కట్టి వీళ్ళు కొంటారు. కొని దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఇలా ఇవన్నీ తయారు చేస్తారనమాట. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ మొత్తం 70 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. ఒక 2 పీపుల్స్ వచ్చేసి బ్లోయింగ్ అనమాట, మౌత్ బ్లోయింగ్తోనే చేస్తారండి ఇవండి.
ఇట్లా వచ్చింది కదా మనకి ఇట్లా బ్లోయింగ్ లాగా, అవన్నీ మౌత్తో చేసినవే. ఇవన్నీ గ్లాసెస్. ఇక్కడ మెయిన్ ఈ ఫ్యాక్టరీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అండి, ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ప్లస్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి అనేది కూడా వీళ్ళు స్కూల్స్కి అలా వెళ్ళి కూడా క్లాసెస్ ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి దీంతో వచ్చిన మనీని ఫండ్స్ కింద ఇస్తూ ఉంటారు. అంటే పిల్లలు ఉంటారు కదా ప్యూర్ పీపుల్స్, అలాంటి వాళ్ళకు స్కాలర్షిప్స్ అవి ఇస్తూ ఉంటారు. అలాగే పిల్లలు ప్లే కిట్స్ కానీ అలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఫండ్స్ కూడా వాళ్ళు యానిమల్ నేమ్స్తో పెట్టారండి, రైనోసార్ ఫండ్స్ అని, ఎలిఫెంట్ ఫండ్స్ అని. అంటే వాళ్ళు తయారు చేస్తారు కదా ఇవి, ఆ ఫండ్స్ అన్నమాట, అట్లా పెట్టారనమాట వీళ్ళు. ఎక్కువ ఇక్కడ రైనోసార్స్, ఎలిఫెంట్సే ఉంటాయి చూడండి, మా పిల్లల చేతిలో కూడా ఉన్నాయి. వీళ్ళు కొనుక్కున్నారంట. అండ్ మళ్ళీ ఏంటో మామూలుగా కొన్ని వాళ్ళు ప్యాక్ చేసి ఉన్నారనమాట, అక్కడ ప్యాక్ చేసి పెట్టున్నారు. పిల్లలు పిక్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా 10 ర్యాండ్స్. యాక్చువల్గా అయితే అవి వచ్చేసి 100 ర్యాండ్స్ అలా ఉన్నాయి. వీళ్ళు అవి కొన్నారు, ప్లస్ మళ్ళీ అక్కడ పక్కన పిక్ చేసుకుంటే వీళ్ళకు మంచి బొమ్మలే వచ్చాయంట, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే మనము ఒక పైకి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి అబ్జర్వేషన్ బాల్కనీ, అంటే పై కింద వాళ్ళు చేస్తూ ఉంటారు చెప్పాను కదా, మనమైతే అక్కడ పైన నుంచి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. యాక్చువల్గా అయితే వీడియో అలౌ లేదు, కానీ నేను మీకు చూపిద్దామనేసి కొన్ని క్లిప్స్ తీశాను. ఎదురుగా చూస్తున్నారు కదా క్రొక్కడైలు. అనమాట కొన్ని ఫ్రేమ్స్ చూస్తున్నప్పుడు బాటిల్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేయడము ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్తున్నాను కదండి, ఓన్లీ హ్యాండ్ మేడ్ అనమాట, హ్యాండ్తో చేస్తారు. అండ్ మౌత్తో బ్లో చేస్తారు. అక్కడ చూస్తున్నారు అది బాయిలరు, అక్కడంతా పెట్టి ఉంటారనమాట వాళ్ళు మొత్తము. అవన్నీ తీసుకొని ఇంకా హ్యాండ్తో ఏదైతే ఏది బొమ్మ అయితే చేయాలనుకుంటున్నారో అది వాళ్ళు చేస్తారన్నమాట. ఇది కూడా కోవిడ్లో కొద్ది రోజులు క్లోజ్ చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు. అండ్ డ్రింకింగ్ గ్లాసెస్ చేస్తారు, ఫ్లవర్ వాజెస్, టేబుల్ మీద మనం పెట్టుకుంటాం కదా టేబుల్ వేర్ అనమాట, అలాంటివి చేస్తారు. చూస్తున్నారు కదా హ్యాండ్తోనే చేస్తున్నారు, క్లాత్ తీసుకొని దాన్ని మౌల్డ్ చేస్తున్నారు అనమాట ఏది కావాలంటే అది. ఇవి మౌత్ బ్లోయింగ్ అలా చేయడానికైతే స్వీడన్ కంపెనీ నుండి, అంటే ఫేమస్ ఉంటారు కదండి అలా, వాళ్ళు 2 పీపుల్స్ని సెండ్ చేశారంట. అప్పుడు ఇక్కడ చూడండి, బై రీసైక్లింగ్ జస్ట్ 1 గ్లాస్ బాటిల్ యూ సేవ్ ఎనఫ్ ఎలక్ట్రిసిటీ టు పవర్ ఏ 100 వాట్ గ్లోబ్ ఫర్ 1 అవర్. చూస్తున్నారా, ఒక్క గ్లాస్ వచ్చేసి మనం ఒక గ్లాస్ బాటిల్ని రీసైక్లింగ్ చేస్తే మనకి 100 వాట్స్ బల్బు బ్లో చేసేంత పవర్ని మనం సేవ్ చేయొచ్చంట. 1 అవర్ వస్తుందంట మనకు ఆ ఎలక్ట్రిసిటీ వచ్చేసి, వన్ గ్లాస్ నుంచి రీసైక్లింగ్ చేసిన 100 వాట్స్ బల్బు వెలిగే అంత పవర్ మనకు 1 అవర్ వస్తుందంట. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, ప్రౌడ్లీ సింగ్ 1987, అంటే వాళ్ళు అఫీషియల్లీ 1987 నుంచి స్టార్ట్ చేశారు. నిజంగా చాలా గ్రేట్ కదండి. వీళ్ళు వచ్చేసి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచాలి అనేది, ప్లస్ అలాగే బిజినెస్ అనేది కూడా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మౌత్ బ్లోయింగ్, ఇది వచ్చేసి ఒక ఎలిఫెంట్ చేస్తున్నారు, ఇట్లా మౌత్తో బ్లో చేయడం వల్ల ఎలా వచ్చిందో చూడండి. అంటే దీంట్లో అలా బ్లో చేసే వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు. లేడీస్ కూడా ఉంటారండి వర్కర్స్, నాట్ ఓన్లీ జెంట్స్, లేడీస్ కూడా వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు చూపిస్తున్నారు మనకి ఎలా చేస్తున్నారు ఏంటి అని.
నిజంగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నారు, యూఆర్ ప్రౌడ్లీ సేయింగ్ 100% రీసైక్లింగ్ గ్లాస్ వీఆర్ యూజింగ్ అని. నిజంగా గ్రేటే కదా వాళ్ళ ఇంటెన్షన్, బిజినెస్ ప్లస్ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచడం. అండ్ చుట్టూ కూడా ఎక్కడ చాలా క్లీన్గా ఉంటుందండి, మామూలుగానే స్వాజిలాండ్ సిటీ చాలా క్లీన్గా ఉంటుంది, డౌటే లేదు అందులో. ఇదంతా మిషనరీస్ అన్నమాట. ఆమె చూపించింది కదా ఇందాక, చూపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి యానిమల్ ఎలిఫెంట్ చేస్తున్నారని చూపిస్తుంది నాకు. కానీ మనం అదంతా చేసేవరకంటే కష్టం అండి, అంతసేపు అయితే ఉండలేము. నేనైతే మీకు అంతా చూపించాలని ఇది చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇలా అలౌ లేదు. ఇది సౌత్ ఆఫ్రికా బార్డర్కి నియర్లో ఉంటుంది అండ్ మాకు కూడా, మా హౌస్ నుంచి కూడా చాలా దగ్గర మాకు. చాలా హీట్ ఉంటుంది చూడండి, వాళ్ళు చేత్తోనే చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అయితే ఓన్లీ ఇక్కడ స్వాజిలాండ్ పీపుల్సే ఉన్నారు ఈ ఫ్యాక్టరీలో. 1987 నుంచి ఓన్లీ స్వాజీ పీపుల్స్ మాత్రమే చేస్తున్నారు ఇది. అండ్ ఓనర్స్ కూడా ఇప్పుడు స్వాజీ పీపులే. అండ్ ఇక్కడ హిస్టరీ కూడా ఉంది చూడండి, నివేనియా గ్లాస్ ఫ్యాక్టరీ గురించి కూడా. జస్ట్ ఎవరైనా నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే జస్ట్ స్లో చేసుకొని కొంచెం చదవండి. చూడండి ఇక్కడ ఉంది, నివేనియా ఈజ్ ద సిస్వాతి నేమ్ ఆఫ్ క్రొకడైల్, ద ఏరియా టేక్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ది మౌంటైన్ బిహైండ్ యూ. అదే అండి, మౌంటైన్ను బేస్ చేసుకొని ఇక్కడ నేమ్ పెట్టారు. ఇదండి ఇదంతా మొత్తము స్వాజిలాండ్లో ఉన్న నివేనియా గ్లాస్ ఫ్యాక్టరీ. ఇంకా వీడియో ఉంది, అయిపోలేదు. దీని కంటిన్యూషన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్, మళ్ళీ మీకు ఇంకొక వీడియో వస్తుంది దీని కంటిన్యూ.